శ్రీకృష్ణునికి రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది నాగ్నజితి భద్ర మిత్రవింద రోహిణి అనే అష్టభార్యలున్నారు. వీరిలో ప్రతి భార్యకు శ్రీకృష్ణుడి వల్ల పుత్ర సంతానం కలిగింది. ఆ సంతాన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకృష్ణుని పెద్ద భార్య మరియు పట్టామహిషి అయిన రుక్మిణికి ప్రద్యుమ్నుడు, చారుధేష్ట, సుధేష్ట, చారుదేహ, సుచారు, చారుగుప్త, భద్రాచారు, చారుచంద్ర, విచారు మరియు చారు అనే పేర్లు గల కుమారులు కలిగారు. ఈ బిడ్డలందరూ తమ తండ్రి అయిన శ్రీకృష్ణునికి ఏమాత్రం తీసిపోని బల పరాక్రమాలను కలిగి ఉండటం విశేషం. ఇక రెండవ భార్య అయిన సత్యభామకు భాను, సుభాను, స్వరభాను, ప్రభాను, చంద్రభాను, బృహద్భాను, అతిభాను, శ్రీభాను, ప్రతిభాను, భానుమాను అనే 10 మంది కుమారులు జన్మించారు. ఇక మూడవ భార్య అయిన జాంబవతికి సాంబ, సుమ్రిత, పూరుజిత్, సదాజిత్, సహస్రజిత్, విజయ, చిత్రకేతు, వసుమాన్, ద్రావిడ మరియు కత్రు అనే 10 మంది కుమారులు జన్మించారు. ఇక నాలుగవ భార్య అయిన నాగ్నజితికి వీర, చంద్ర, అశ్వసేన, చిత్రగురు, వేగవాన్, వృష, అమశంకు, వాసు అనే కుమారులు జన్మించారు. ఇక ఐదవ భార్య అయిన కాళిందికి కుంతి, శత్రుకవి, వృష, వీరసుబాహు, దంతి, ధర్మ, పూర్ణమాస, సోమక అనే కుమారులు జన్మించారు. ఇక ఆరవ భార్య అయిన భద్రకు సంగ్రహమజిత్, బృహత్సేన, శూర, ప్రహరణ, అర్జిత, జయ, సుభద్ర, వామ, ఆయుర్, సాత్విక అనే కుమారులు జన్మించారు. ఇక ఏడవ భార్య అయిన మిత్రవిందకు వృక, హర్ష, అనిల, గుద్ర, వర్ధన, ఉన్నాద, మహంస, వాహిని మరియు క్షుద్ధి అనే కుమారులు జన్మించారు. ఇక ఎనిమిదవ భార్య అయిన రోహిణికి దీప్తిమాన్, తామ్రతత్వ అనే కుమారులు జన్మించారు. ఒక విశేషం ఏమిటంటే రుక్మిణి అన్నగారైన రుక్మిణి యొక్క కుమార్తె రుక్మావతిని శ్రీకృష్ణుని యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడు గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఫలితంగా ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు అనే మహాశక్తివంతుడైన కుమారుడు జన్మించాడు. తన చెల్లెలు రుక్మిణి శ్రీకృష్ణుని వివాహం చేసుకోవటానికి మొదట్లో రుక్మి అంగీకరించకుండా అడ్డం తిరిగినప్పటికీ తరువాత కాలంలో అతడికి తన చెల్లెలు బిడ్డ అయిన ప్రద్యుమ్నుడి మీద చాలా అభిమానం కలిగింది. రుక్మి తన కుమార్తె అయిన రుక్మావతి యొక్క స్వయంవరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రద్యుమ్నుడు ఆ స్వయంవరానికి వెళ్లి ఆ స్వయంవరంలో పాల్గొనటానికి వచ్చిన సమస్త రాజుల్ని ఓడించి రుక్మావతిని చేపట్టాడు. తన మేనల్లుడు అయిన ప్రద్యుమ్నుడు చూపిన పరాక్రమానికి మెచ్చుకున్న రుక్మి ప్రద్యుమ్నుడికి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. అంతేకాదు, ఆ తరువాత కాలంలో ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడికి తన మనువరాలని ఇచ్చి కళ్యాణం చేశాడు. మొదట్లో చెల్లెరు రుక్మిణి మీద తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శించిన రుక్మి కాలక్రమంలో ఆమెకు పుట్టిన కుమారుడిని, ఆమె మనువడిని తన వంశానికి ఆరుళ్లుగా చేసుకుని రుక్మిణి మీద తన మనసు లోపల దాగి ఉన్న సోదర ప్రేమను స్పష్టంగా ప్రదర్శించాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.